యువనాయకుడు సోషల్ మీడియాని ముఖ్యంగా ఐటీడీపీని బలపరుస్తూ ప్రతి ఒక్క యువతను కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి నర్సీపట్నం చిచ్చరపిడుగు మన చింతకాయల విజయపాత్రుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, వేదికను అలంకరించిన జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఈ నియంత్రణ రాజ్యంలో తలెత్తుతేనే కేసులు పెడుతున్నా కానీ నా పేక మీద కత్తి పెట్టినా జై తెలుగుదేశం అంటామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడున్నా కూడా ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి మన చంద్రయ్య లాంటి స్వర్గస్థులైన చంద్రయ్య మెడ మీద కత్తి పెడితే ఆ కత్తిని మెడ మీద పెట్టుకున్నప్పుడు కూడా నేను జై చంద్రబాబే అంటానని చెప్పి ప్రాణత్యాగం చేసిన అలాంటి కార్యకర్తల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడికి మహానాడుకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ యువకుడగా ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కింద మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్పేవారండి? ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 90ల్లోనే ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఎకనామిక్స్ లో ట్రికిల్ డౌన్ అనే ఒక కాన్సెప్ట్ లో బడ్జెట్ ని సృష్టించి ఆ బడ్జెట్ ని పేదవాడు దాకా వెళ్ళాలి, పేదరిక నిర్మూలన జరగాలని ఏకైక ఆలోచించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే నందమూరి తారక రామారావు గారు ఏమాత్రం కూడా కరప్షన్ ఎంకరేజ్ చేయకుండా ఒక రూపాయి జీతం తీసుకొని ముందెలుగేసిన ఏకైక దమ్మున్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్న పార్టీలో ఈరోజు నిలదీయాలి. ఎందుకు నిలదీయాలో చెప్పనా మీ అందరికీ. ఈరోజు సీమలో సున్నపు కన్నుల కింద జగన్మోహన్ రెడ్డి మామ రవీందర్ రెడ్డి ఆ సున్నపు గనుల్లో ఒకరు చచ్చిపోతే ఆ సున్నపు గనుల్ని వాళ్ళ మామకి తాకట్టు పెట్టిన ఈ తొక్కలక రెడ్డిని మనం ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. మన్యంలో ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు, బస్సుల్లో ఎక్కిన ఇద్దరు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక స్కామ్స్టర్ అని తిట్టిన ఉత్తరాంధ్ర నాయకులు ఈరోజు బస్సులో కూర్చొని ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారే. మరి గిరిజన ప్రాంతంలో లాట్రైట్ పేరుతోటి బాక్సైట్ ని దోచేస్తున్న ఈ దౌర్భాగ్యుని ఏమనాలనేది ఒకసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒకటా రెండా కాదు, 15,000 కోట్ల స్కామ్ ఈరోజు లాట్రైట్ ని బాక్సైట్ ని లాట్రైట్ కింద మార్చి పొద్దుటూరు లారీలు ఈరోజు మన్యం ప్రాంతం విశాఖలో ఎందుకు తిరగాలని తిరుగుతున్నాయనేది మన ఆంధ్ర ప్రజానికి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఈరోజు చూసుకుంటే ఋషికొండ ఉంది, ఒక హిస్టారికల్ ప్లేస్ వైజాగ్ లో. ఆ ఋషికొండకి గుండు గీసి ఈరోజు విజయసాయి రెడ్డి అక్కడ ఒక టెనెంట్ పెర్మనెంట్ కాకుండా ఒక టెనెంట్ గా లీజ్ గా ఈరోజు విశాఖపట్నాన్ని తీసుకొని సామంత రాజులాగా ఈరోజు కలెక్టర్ ముందు కాళ్ళ మీద కాలేసుకొని పరిపాలిస్తున్నాడంటే ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వేదిక మీద ఎంతో మంది బడుగులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, చంద్రబాబు నాయకుడు గారు పక్కన కూర్చొని బల్లకొత్తి మా అభిప్రాయం ఇది అని చెప్పగలిగే సత్తా ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈరోజు ఆ డెమోక్రటిక్ సిస్టమ్ లో తెలుగుదేశం పార్టీ నడుస్తుంటే ఈరోజు బీసీల్ని సాస్తాంగ నమస్కారం చేపించి కాళ్ళకు మొక్కిలా చేసింది జగన్మోహన్ రెడ్డి అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సరస్వతి పవర్ ప్లాంట్ కి అంటే జగన్మోహన్ రెడ్డి బినామీ ప్లాంట్ కి ఈరోజు 1,000 గ్యాలన్ల నీళ్లు ఈరోజు 0.6 TMC నీరుని ఆ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ తీసుకెళ్లిపోయాడంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జే బ్రాండ్ల కింద ఎంతో మంది ఆరోగ్యాలు పోగొడుతున్నాడు, ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు జీవితంతో ఆడుకుంటున్నాడు. అందుకే ఆ ప్యాలెస్ లో కూర్చొని తను ఒక లేడీ డాన్ కూర్చొని ఈరోజు డబ్బులు కలెక్షన్ లో పడ్డారు తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఇక్కడే ఒంగోలులో మన కళ్ళతో చూసాం
హవాలా మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. హవాలా మినిస్టర్ ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి డబ్బుని కారులో పెట్టుకొని అక్కడ మెడ్రాస్ తమిళనాడుకి ఆ భారతీ రెడ్డి బినామీ కంపెనీలోకి వేయడానికి తీసుకెళ్లిన ఈ హవాలా మినిస్టర్ని మన కళ్ళతో చూసామా కాదా అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమయం తక్కువ ఉంది సోదరులారా, అందుకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ వైవి సుబ్బారెడ్డి కొడుకేమో బాక్సైట్ చేస్తాడు, రుషికొండ మీద మైనింగ్ ఏమో ఈ విజయసాయి రెడ్డి చేస్తాడు, సిమెంట్ గనులనేమో భారతీ రెడ్డి చేస్తుంది. ఈ రోజు ఇంతమంది కలిసి కట్టుగా హోల్సేల్ గా ఈరోజు కార్టెల్ కింద తయారయ్యి డ్రగ్స్ మాఫియా చేస్తారు, మైన్ మాఫియా చేస్తారు, వైన్ మాఫియా చేస్తారు, సముద్రపు నీరు దాంట్లోంచి ఇంత తీసుకుపోతారు. లేకపోతే మనకు ఫార్మర్స్కి వెళ్ళిన రైతులకు వెళ్ళిన నీరులోంచి కూడా తరలిచ్చి వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీలకు యూజ్ చేసుకుంటారు. ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ని మొత్తం నాశనం చేసే కంకణం ఈ రోజు జగన్ రెడ్డి కట్టుకున్నాడు అనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ గారు చెప్పిన మూడు ముక్కలు చెప్తున్నాను. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని చెప్పి మూడే మూడు ముక్కలు చెప్పారు అంబేద్కర్ గారు. మనం ఎడ్యుకేట్ చేశాం, ఎలా చేశామంటే మన పరియాల కేశవ గారు చెప్పారు, అయ్యా నీవు 48,000 కోట్లు దొంగ లెక్కలు చూపెడుతున్నావు అని చెప్పి మనం ఎడ్యుకేట్ చేశాం. మన యనమల రామకృష్ణ గారు చెప్పారు, ఫైనాన్స్ ఎమర్జెన్సీ పుట్టబోతుందని చెప్పి ఎడ్యుకేట్ చేశాం. తర్వాత యాజిటేట్ చేస్తున్నాం, బాదుడే బాదుడు అని యాజిటేషన్ చేస్తున్నాం. తర్వాత మనందరం ఆర్గనైజ్ చేస్తాం. ఆర్గనైజింగ్ చేసిన రోజు ఒకసేసారి పిడికలు కొట్టి ఒకటే ఒక గుర్తు సైకిల్ గుర్తు గుర్తి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిచ్చిపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డిని 6 అడుగుల గొయ్యి తీసి ఈ వైఎస్ఆర్ పార్టీని పాతి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం ఎన్టీఆర్